नमस्कार स्वागत ना पेर लहरी स्टील प्लांट प्रकटीकरण निर्णयानी तक उपसंहरी विशाख पर्यटन केंद्र होमशाख मंत्री अमित शाह प्रकटी डिमेंड कुर्मनपालम दीक्षा शिबिरम निरसन कार्यक्रम भारी मोहरी విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక చరిత్ర ఉంది. నిన్న ఉద్యమాలతోటి పోరాటాలతోటి విశాఖ ఉక్కు ఆంధ్రులక్కని 1966లో పెద్ద ఉద్యమం చేసిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు 32 మంది ప్రాణ త్యాగాలు చేశారు, 16,000 మంది రైతులు భూములు త్యాగాలు చేశారు. ఆ సందర్భంగానే ఇందిరాగాంధీ గారు ఈ స్టీల్ ప్లాంట్ని మరి ఏనాటం జరిగింది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు 3,00,000 కోట్ల ఆస్తిని పెంచుకొని అలాగే 3 మిలియన్ నుంచి 7.3 మిలియన్ విస్తరణ చేసుకొని బ్రహ్మాండంగా నడుస్తున్న సమయంలో మన కేంద్రంలో మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% అమ్మాలని చెప్పడం నిర్ణయం తీసుకోవడం చాలా దుర్మార్గం చర్య ఇది. ఇది ఆంధ్రుల సెంటిమెంట్ దెబ్బకొట్టే విధంగా, తెలుగు వారి సెంటిమెంట్ దెబ్బకొట్టే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి 50 రోజుల నుంచి కూడా మరి ఒక విశాఖపట్నం స్టీల్ ప్రభుత్వం కొనసాగించాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఈరోజు ఉక్కు కార్మికులు మరి అలా ఉక్కు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అలాగే స్టూడెంట్స్ కానీ రైతులు కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాలను కొనసాగించాలని చెప్పి 850 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నప్పటికీ ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం వెనక తగ్గకుండా దీన్ని అమ్ముతామని చెప్పి ప్రకటన చేస్తున్నారు. అయితే మేము ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాం, మరి మోడీ తర్వాత నంబర్ 1 మోడీ అయితే ఈ యొక్క గవర్నమెంట్ లో, నంబర్ 2 అమిత్ షా గారు. మరి అమిత్ షా గారు విశాఖపట్నం ఈరోజు పర్యటనకు వస్తున్నారు. వాళ్ళ 9 సంవత్సరాల పాటు అభివృద్ధిని మరి ఆయన ప్రచారం చేయడానికి వస్తున్నారు కాబట్టి మరి ఆంధ్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు, విశాఖపట్నంకి వస్తున్నారు. మీరు సాయంత్రం బహిరంగ సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోతురంలో కొనసాగిస్తామని చెప్పి ప్రకటన చేయాలని చెప్పి మేము పోరాటంలో డిమాండ్ చేస్తున్నాం.